హైదరాబాద్ లో నిన్న జరిగిన సంఘటన అందరినీ కలిచివేసింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోకపోవడంతోనే సంధ్యపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశానని నిందితుడు కార్తిక్ తెలిపాడు. గురువారం సాయంత్రం ఇంటికి వెళ్తున్న సంధ్యారాణిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలతో సంధ్య హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించింది. కార్తిక్ పోలీసులకు లొంగిపోయాడు. కార్తిక్ మాట్లాడుతూ, తాను సంధ్య 5 సంవత్సరాలుగా ప్రేమించుకున్నామని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నామని కార్తిక్ తెలిపాడు. సంధ్య తాను ఇద్దరం ఒకే కంపెనీలో పనిచేస్తున్నామని చెప్పాడు. మొదట్లో పెళ్లికి ఒప్పుకున్న సంధ్య ఇప్పుడు ఒప్పుకోకపోవడం వల్లే, ఎంత బ్రతిమిలాడినా ఒప్పుకోకపోవడం వల్లే అందుకే సంధ్యపై పెట్రోల్ దాడి చేశానని కార్తిక్ తెలిపాడు. కార్తిక్ చెల్లెలి ఫ్రెండ్ సంధ్య. అయితే వీరి విషయం ఇద్దరి ఇళ్లలో కూడా తెలుసుంటుందని అనుకుంటున్నారు. ఈ మధ్య కూడా కార్తిక్ తన వెంట పడుతున్నాడని సంధ్యారాణి తన ఆఫీస్లో పనిచేస్తున్న కంపెనీ మేనేజర్కి తెలిపింది. అతను కూడా కార్తిక్ని దండించాడు. దీంతో కార్తిక్ ఇంకా కోపం పెంచుకున్నాడు. లవ్ చేయమని, పెళ్లి చేసుకోమని వేధించాడు. ఆయన ఆమె ఒప్పుకోలేదు. దాంతో ఇలా పెట్రోల్ పోసి అంటించాడు. 7వ తరగతి ఫెయిల్ అయిన కార్తిక్ గత 7 ఏళ్ల నుంచి ఆవారాగా తిరుగుతున్నాడని చెప్పారు. ఆవారాగా తిరుగుతున్న కార్తిక్ ని సంధ్య కూడా మారమని చెప్పడంతో అతను ఆమెపై కోపం పెంచుకోవడం వల్లే ఇలా జరిగిందని తెలుస్తోంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.